ఈ సిమియాన్ గారి దగ్గర ఎన్ని లక్షలు తగలబెట్టి మరి కష్టపడి బైక్ తీసుకున్నా కానీ ఉపయోగం లేదు హ్యాండ్ లోకేసి అప్ప అప్పన్ రన్ అరే ఈ పనికిమాల బైక్ నాకు అంటగట్టాడు అరే మన దగ్గర ఉన్న అవెంజర్స్ బైక్స్ కూడా అన్నీ ఎక్కడికి వెళ్ళేయో అర్థం కావట్లేదు ఒక్కొక్క బైక్కి ఒక్కొక్క సూపర్ పవర్ ఉండేది కానీ ఇప్పుడు ఏం చేస్తా చెప్పండి మన దగ్గర ఏ బైక్ కూడా లేదు ఈ డొక్కు పనికిమాల బైక్ ఉంది చూడడానికి బాగుందని నేను తీసుకున్నా కానీ ఇది వచ్చేసి హ్యాండిల్ ఊగేస్తుంది అనమాట గిటాళ తన కూడా నాకు అర్థమవుతుంది ఏంటి అసలు అర్థం కావట్లేదు ఇదిగోండి వాడి షోరూమ్ దగ్గరికి అందుకే వెళ్తున్నాను వాడికి బైక్ ఇచ్చేసి మన డబ్బులు వాపస్ తీసుకోవాలన్నమాట లేకపోతే వాడికి అసలు బాగదు లేకపోతే దీన్ని క్లియర్ అయినా చేయాలి వెళ్దా ఆగండి పని పట్టాలి అరే సిమియాన్గా ఎక్కడ ఉన్నావురా నువ్వు ఎక్కడున్నా సరే ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావరా వస్తున్నా నీ దగ్గరికి ఏం చేస్తున్నాడు ఏంటో ఇక్కడ ఇక్కడే ఉన్నాడు సిమియాన్గా అయ్యా సారీ అయ్యా నిన్ను చూసుకోలేదు రే సిమియా ఏంట్రా ఈ మళ్ళీ బైక్ నా కంట కట్టావు ఆ ఈ బైక్ ఎవడన్నా మనిషి అోడు తీసుకుంటాడా పోనీలే బాగుంది చూడడానికి నేను తీసుకున్నా కానీ ఇలాంటి బైక్ నాకు అంట కడతావా బాబు చూడు గుండవు పట్టా పట్టేసుకొని ఏం చూస్తున్నారా ఇది నేను మాట్లాడుతున్నా కూడా కనీసం రెస్పాండ్ అవ్వవు ఏంట్రో అలా అయిపోతున్నావు సరే కస్టమర్ వచ్చాడు ఆ కస్టమర్ మీద అలా నేను బిహేవ్ చేస్తావు కస్టమర్ ని వెళ్ళగొట్టేసావరా మంచి బైక్ తీసుకొచ్చాడు మరి నేను కూడా నీ కస్టమరే నా బైక్ ఏం చేసావు ఊరే ఏంట్రా ఈ బైక్ ఎంత ఘోరంగా ఉంది ఇది బైకా లేకపోతే కారా అది బైకే రా నువ్వు ఏం కంగారు పడుకు నీది మొత్తం నేను సార్ట్అవుట్ చేస్తా లేదు నువ్వు ఏం చేస్తావు కూడా నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తావు తెలీదు ఈ రోజు సాయంత్రం కల్లా నాకైతే రెడీ అయిపోలేదు ఈ రోజు సాయంత్రం అయితే కొంచెం కష్టం గానీ రేపు అయితే రెడీ అవుతుంది అలా చెయ్యకురా మళ్ళీ రిపేర్ చేయడానికి టైం పడుతుంది నీకు అందుకే ఒక మంచి శుభవార్త చెప్తాను చూడు ఇదిగో మన సిటీకి బ్యాట్ మ్యాన్ వస్తున్నాడు బ్యాట్ మ్యాన్ ఒక భయంకరమైన అద్భుతమైన శక్తివంతమైన బైక్ తీసుకొని వస్తున్నాడు అది నాకు అందిన సమాచారం ఎందుకంటే ఇప్పుడు బ్యాట్మెన్ ఆ బైక్ ద్వారా వచ్చిన తర్వాత సర్వీసింగ్ కి నాకే ఇవ్వబోతున్నాడు అందుకే నాకు విషయం తెలిసింది కానీ మిగతా ఇప్పుడు వస్తున్నాడు దేని ద్వారా వస్తున్నాడు అవేం నాకు తెలియదు సరే జాగ్రత్తగా వెళ్ళు ఎక్కడ ఓరు ఊరే అది ఊరు ఊరే పట్టికలకు ఓరు నాయన అదే అది మంద కాదురా ఊరి కస్టమర్ రా నాయన ఊరే వదులు వదులు ఎక్కడికి వెళ్తున్నావు ఆగు ఆగు ఊరి నీ ఆగుతో ఆగువా ఆగు ఆగు అసలు చెప్పడం బడా నాదైతే మాత్రం పనికి మాల బట్టిలా చేస్తావు ఇదైతే మాత్రం మంచిగా చూసుకుంటావా నేనైతే ఆగను ఆహా ఇప్పుడు నేను బ్యాట్మ్యాన్ బైక్ గురించి మనోడు చెప్పాడు కాబట్టి ఈ బైక్ తీసుకొచ్చేస్తాను ఈ బైక్ ఫాస్ట్ గా పట్టుకెళ్ళిపోయి ఇప్పుడు మనం అయితే ఆ విషయం కనుక్కోబోతున్నాం అరే బ్యాట్మ్యాన్ ఇప్పుడు మనకి ఎలా వస్తున్నాడు ఏం జరుగుతుంది మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అవేంజర్స్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఖచ్చితంగా బ్యాట్మెన్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి అమ్మ బాబోయ్ నేనైతే మాత్రం మన సిటీలో ఫస్ట్ టైం బ్యాట్మాన్ చూస్తున్నాను చూద్దాం ఎలా ఉంటాడని మనమైతే డైరెక్ట్ గా వెళ్ళి కలుద్దాం అలా అని కాదు మన మ్యాన్ తీసి ఒక బైక్ తీసుకొస్తున్నాడు అనమాట ఇంతవరకు మనం బైక్ చాలా దొంగలించాం కానీ ఏం చేస్తాం ఏ బైక్ కూడా లేదు అందుకే ఇప్పుడు ఈ బైక్ ని ఎలా అయినా సరే మనం దొంగతనంగా వేసేయాలి వేసిన తర్వాత మనం అయితే జాగ్రత్తగా దాచుకొని వచ్చేయాలి దీనికి ప్రీ ప్లానింగ్ అయితే ఉంది ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్దాం ఓకే గైస్ మనమైతే అవెంజర్స్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడు మనం అయితే ఈ ప్లానింగ్ పాటించాలి మనకి సక్సెస్ అవ్వాలి అంటే మనం వచ్చినట్టు ఇక్కడ ఎవరికి తెలియకూడదు అనమాట సైలెంట్ గా వెళ్ళి సైలెంట్ గా పని ముగించుకొని రావాలి ఇప్పుడు మనం ఎందుకు వెళ్తాం అంటే ఇంటి దగ్గరికి వీళ్ళు మాట్లాడుకుంటారు కదా బ్యాట్మ్యాన్ గురించి ఎందుకంటే బ్యాట్మెన్ ఇప్పుడు వస్తున్నాడు అంటే ఖచ్చితంగా మాట్లాడుకుంటారు బ్యాట్ మ్యాన్ ఎప్పుడు వస్తున్నాడు ఎలా వస్తున్నాడు దేని ద్వారా వస్తున్నాడు ఆ బైక్ ఎలా ఉంది ఏంటనేది మనమైతే విందాం సో ఇప్పుడైతే మనం జాగ్రత్తగా వినాలి గాయ సో కొంచెం ముందు బైక్ పెట్టేద్దాం లేదు బైక్ లోపలికి తీసుకెళ్ళిపోదాం త్రీ టూ వన్ జంప్ చేసేద్దాం దీనిపై నుంచి జంప్ ఓకే నో ఆగు ఆగు ఓకే ఇప్పుడు ఈ బైక్ నేను ఇక్కడ పెట్టేసి మెల్లగా ఈ పొదలు వెనక నుంచి వెళ్ళి వాళ్ళ మాటల ప్రకారంగా నేనైతే వింటాను వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు తెలుస్తుంది నాకు తెలిసి ఆ బ్యాట్మెన్ బైక్ అయితే మనకి దొరికేస్తుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు మనం అందరు బైక్లు దొంగలించడంలోని సక్సెస్ అయ్యాం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు ఈసారి మనం చూడాలి ఎటువంటి ఆటంకాలు మనకు వస్తాయో ఎన్ని పరీక్షలు ఉంటాయో అవన్నీ పాస్ అయ్యి మనమైతే వెళ్ళాలి ఓకే ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు అవెంజర్స్ ఏమన్నా ఇక్కడ ఉన్నారంటారా ఇక్కడ నాకు ఎవరు లేరు అనిపించట్లేదు అరే ఎక్కడన్నారయ్యా వీళ్ళు ఓ అదిగోండి అదిగోండి హల్కును ఐరన్ మ్యాన్ పక్క పక్కన కూర్చొని సమావేశం పెట్టుకున్నారు మనం సైలెంట్గా వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఒకసారి మనం క్లారిటీగా విన్నాం ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నారు ఒకసారి మీరు కూడా వినండి ఈరోజే వస్తున్నాడు ఏం చేస్తాం పని మనుషులా కనబడుతున్నావా ఇంటి వాడికి వాడు అయితే బండి పంపించమన్నాడు ఎయిర్పోర్ట్ కి పికప్ కంట వాడిని పికప్ చేసుకోవడానికి మనం ఎందుకు వెళ్తాం వాడు ఫ్లైట్ లో వస్తే ఏంటి ఇంకెలా ఏంటి మనమైతే పికప్ అయితే వెళ్ళదలుచుకోలేదు నేను ఇక్కడే ఉంటాను వాడు ఎలా వస్తే అలానే రాని సరేనా నువ్వు కూడా వెళ్ళగరా ఐరన్ మ్యాన్ నేను కూడా వెళ్ళదలుచుకోలేదు అందుకే నేను కూడా ఇప్పుడు ఇంటి దగ్గర మాత్రమే ఉంటున్నారు మనోడు ఫ్లైట్ కి వస్తున్నాడు అంటే కదా ఈ రోజు అదే ఒక గంటలో ఫ్లైట్ దిగబోతుంది ఆ ఫ్లైట్ కే వస్తున్నాడు మళ్ళీ మనకు ఫోన్ చేస్తాడేమో అందుకే ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయొద్దు ఫోన్ లోపల పెట్టేసామని చెప్పేద్దాం సరేనా ఈ ప్లానింగ్ ఏదో బాగున్నట్టుగా ఉంది అందుకే ఇది ఎవరికి తెలియకుండా ఇదే మనం పాటిద్దాం సరే రాకపోతే ఏంటి ఇదేదో మనకి కొంచెం ప్లస్ పాయింట్ లా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు గంటలో ఒక ఫ్లైట్ అయితే రాబోతుంది ఆ ఫ్లైట్ లోని మన బ్యాట్ మ్యాన్ అయితే రాబోతున్నాడని మనకైతే క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది కానీ బైక్ గురించి వీరేం మాట్లాడుకోలేదు సరే ఇప్పుడు నాకు ఒక ఐడియా అయితే వచ్చిందనమాట ఆ ఐడియా ప్రకారంగా మీరు కూడా ఫాలో అయిపోండి ఏంటంటే ఇప్పుడు మనం బ్యాట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకోవడానికి ఐరన్ మ్యాన్ హల్కు పంపించడని చెప్దాం ఓకేనా వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు మనం డైరెక్ట్గా మనీ ఇంటికి తీసుకొచ్చేద్దాం దానిలో మాటలు కలుపుదాం ఓకేనా మాటలు కలుపుతూ కలుపుతూ బైక్ గురించి అడుగుదాం లేకపోతే బైక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తుందా అని చూద్దాం ఈ ప్లాన్ ఏదో వర్కౌట్ అయ్యేటట్టు ఉందే సరే ఇప్పుడు గంటలో ఫ్లైట్ అయితే రాబోతుంది బ్యాట్మ్యాన్ అయితే అక్కడ ఉండబోతున్నారు కాబట్టి మనమైతే తొందరగా ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాలి సో ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం సమయం అయితే పడుతుంది దాదాపుగా ఒక అరగంట అయితే పడుతుందేమో సరే మనం లేట్ చేయకుండా తొందరగా బయలుదేరినట్లయితే ఫాస్ట్గా మనం రీచ్ అయిపోతాం మళ్ళీ ట్రాఫిక్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం ట్రాఫిక్ ఉన్నా సరే మనం ఎలా కొడతామో తెలుసు కదా మనం వెళ్ళే స్పీడ్కి ఏది కూడా అడ్డు రాదు సో పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేసుకుని మనం అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం అరే యార్ ఈ బ్యాట్మెన్ నెంబర్ నా దగ్గర కూడా లేదు సో వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకో అరే నెంబర్ అవసరం లేదు డైరెక్ట్గా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఈ ప్లానింగ్ అయితే మనం ఎగ్జిక్యూట్ చేద్దాం సో అప్పుడు మొత్తం మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది దేవుడా మనం అనుకున్నట్టుగానే జరగాలి ఎటువంటి ప్రాబ్లం కూడా రాకూడదు సరే ఖచ్చితంగా జరుగుతుంది మనం ఏదన్నా నమ్ముకున్నట్లయితే సో అది కరెక్ట్గా జరుగుతుంది జరిగి తీరుతుంది ఓకే గైస్ నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది మన బ్యాట్ మ్యాన్ వచ్చేసి బ్యాట్లా ఉంటాడు కాబట్టి బైక్ కూడా గాల్లో ఎగురుతుందేమో రెక్కలతోని అమ్మ బాబోయ్ ఆ బైక్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సరే ఇంకా ఊహల్లో ఎంతకాలం బతుకుతాయని చెప్పండి అసలుకే మనకి అవెంజర్స్ బైక్స్ లేవని చాలా బాధపడుతున్నాం ఇప్పుడు పవర్ఫుల్ అయిన బ్యాట్ బైక్ వస్తుంది ఓకే ఫైనలీ మనం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయా అనమాట సో ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా నేను వెళ్తున్నాను ఎందుకంటే ఇప్పటికే మనకి చాలా సమయం అయితే అయిపోయింది సో నాకు తెలిసి ఫ్లైట్ అయితే రాబోతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఆ మధ్యలో నేను అయితే రూట్ మర్చిపోయి ఇంకో రూట్కి అయితే వెళ్ళిపోయాను అందుకే మనకి ఇంత లేట్ అయిపోయింది చా అందుకే ధీమాడకూడదబ్బా ధీమా పడితే ఇదే ప్రాబ్లం సరే మనమైతే ంత స్పీడ్గా అయితే వెళ్దాం నేనైతే నాకు తెలిసినంత స్పీడ్గా అయితే వెళ్తున్నాను అనమాట సో ఈ బైక్ చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా బ్యాలెన్సింగ్గా ఉంది ఎంత స్పీడ్గానే మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట సో నేను ఇంత స్పీడ్గా నా లైఫ్లో ఎప్పుడు కూడా డ్రైవ్ చేయలేదు అది కూడా ఒక బైక్ అది కూడా ఇది బైక్ ఆటో నాకు అర్థం కావట్లేదు పైన డొక్కులేని లాగా ఉంది చూడడానికి సరే ఇంకా సించన్ గురించి మీకు ఏం మాట్లాడలేదు కదా సించన్ గడు ఏం చేస్తానంటే ఇంటికాడ పడుకున్నాడు అనమాట వాడు అసలుకే అవెంజర్స్ బైక్స్ ఏం లేవని చాలా బాధలో ఉన్నాడు అందుకే మనమైతే ఈ బైక్ తీసుకెళ్ళిపోతాం సో ముందుగా బైక్ అయితే మనం పొందాలి కదా ఆ బైక్ దగ్గరికి మనం వెళ్తాము వెళ్ళాలంటే ముందుగా బ్యాట్ దగ్గరికి వెళ్ళాలి అడ్డులో ఎంటర్ అయ్యాను ఆయన మధ్యలో నేను మంచిగా మాట్లాడుకుంటూ ఫాస్ట్గా వెళ్తుంటే అడ్డు వస్తున్నారు ప్రతి ఒక్కరు సరే ఎయిర్పోర్ట్ ఆ ముందే కనబడుతుంది ఇంకా లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం సో బ్యాట్మెన్ వచ్చేసి నాకు తెలిసి ఇప్పుడు ల్యాండ్ అవుతూ ఉంటాడేమో ఎయిర్పోర్ట్ లో నాకు తెలిసి ఫ్లైట్లోనే ఉండొచ్చు మేబీ సో ఈ టైంకి ల్యాండ్ అవ్వాలి సో మనమైతే టైం ప్రకారం ఫాస్ట్గా దూచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట సో వెళ్ళిపోదాం ఫాస్ట్గా ఓకే మనమైతే వచ్చేసాం ఎయిర్పోర్ట్ దగ్గరికి ఓపెన్ అవ్వే తల్లే ఓకే గాయ్స్ సో గేట్ ద్వారా మనమైతే లోపలికి ఎంటర్ అయితే అవుతున్నాం సో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయి ఉంటుంది సో ఆ ఫ్లైట్ ఏ కలర్లో ఉంటుందో కూడా మనకు తెలుసు రెడ్ కలర్ సారీ రెడ్ అండ్ వైట్ అనుకుంటా కరెక్ట్గా గుర్తులేదు వైట్ అయితే మెయిన్ సో ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం సో ఆ ఫ్లైట్ అయితే మాక్సిమం ఇక్కడ ఈ డిపాచర్స్ దగ్గర అవుతుంది అనిపిస్తుంది సారీ అరైవల్స్ దగ్గర అవుతుంది సో ఇక్కడికి వెళ్ళి మనం చూసుకున్నట్లయితే మనకి తెలిసిపోతుంది సో నాకు తెలిసి బ్యాట్ మ్యాన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు అదే మన మన ఐరన్ మ్యాన్ హల్క్ వెళ్తా అని చెప్పారు కదా వాళ్ళు వెళ్ళట్లేదు సో ఒకసారి ఇక్కడ చూ ఇదిగోండి వైట్ కలర్ ఫ్లైట్ ఇక్కడే ఉంది బ్యాక్ వచ్చేసి రెడ్ కలర్ చిన్న టైల్ అయితే ఉందన్నమాట బ్లూ కలర్ ఇదే ఇదే ఫ్లైట్ ఫ్లైట్ వచ్చేసి ఇదే కానీ మనిషి అయితే ఎవరు కనబడట్లేదు సరే ఒకసారి మనం మెల్లగా వెళ్ళి చూద్దాం ఆ ముందేమన్నా ఉంటాడేమో తెలుస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఆ ముందే ఉంటాడు అనిపిస్తుంది సరే ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం ఇక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ దిగిపోయి వెళ్ళిపోయారా ఓమై గాడ్ చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఉండేవారు అనుకుంటా ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు సో స్టిల్ మన బ్యాట్మ్యాన్ ఉన్నాడేమో ఒకసారి వెళ్ళి చూద్దాం ఆగండి ఓ ఇక్కడ ఎవరో ఉన్నారు ఆవిడ వద్దలండి మళ్ళీ వీళ్ళు అడిగామంటే దొరికిపోతాం మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మనం అసలుకి ఇల్లీగల్గా వచ్చాం ఎయిర్పోర్ట్లోకి సో ఓకే ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు ఫ్లైట్ కూడా ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అరే ఎదురుగా ఉంది ఎవరు అక్కడెవరు వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారే నాకు తెలిసి అది బ్యాట్మెన్ ఓకే గాయస్ అది వచ్చేసి బ్యాట్మెన్ అని అనుకుంటా మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే బ్యాట్మెన్కి అసలుకే కోపం మనం ఇంకెవరన్నా తెలిస్తే చేత కూడా వస్తారు ఓకే స్లోగా వెళ్దాం స్లోగా వెళ్దాం ఓకే మనడు కొంచెం వరి అవుతున్నట్టుగా ఉన్నాడు ఏమైంది ఒకసారి వీళ్ళ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి నా సమయం మొత్తం వృధా అవుతుంది వీళ్ళు నా ఫోన్ చేసిన ఫోన్ పిక్ చేయరు అలా ఇక్కడికి వచ్చారన్న దానికి అప్డేట్ కూడా లేదు ఇప్పుడు నా అంతా నేను వెళ్ళాలా లేకపోతే వాళ్ళ కోసం వెయిట్ చేయాలని నాకు అర్థం కావట్లేదు షిట్ ఈ హల్కుని ఐరన్ మైన్ నమ్ముకుంటే ఈ విధంగానే అవుతుంది చా చిరాకు అమ్మో హల్క్ మీద ఐరన్ మ్యాన్ మీద మంచిగా కోపంలో ఉన్నట్టుగా ఉన్నాడు బ్యాట్ మ్యాన్ ఇగో సారీ నేను బయటవాడింగ్ కాదు నీకు తెలిసిన వాడినే కోపం ఆకు ఏంటంటే నేను ఐరన్ మ్యాన్ హల్క్ నన్ను పంపించాలన్నమాట నేను పికప్ చేసుకోవడానికి అందుకే పికప్ చేసుకోవడానికే వచ్చాను నేను నా పేరు దను నేను కూడా వాళ్ళతోనే ఉంటాను ఇక్కడ నుంచి మనందరం కలిసే ఉందాంలే ఓకేనా ఏది ఇక మనం బయలుదేరదామా పంపించడం ఏంటి వాళ్ళు వాళ్ళకి చాలా బద్ధకం అయింది వాళ్ళకి ఆగు చెప్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత సరే ఫాస్ట్గా వెళ్ళి తీసుకొని రాహికల్లీ నమ్మేశాడు గాయస్ ఇదే మంచి సమయం ఇప్పుడు వచ్చేసి మనమైతే తొందరగా వెళ్ళి ఆ బైక్ ని తీసుకొని రావాలి అరే ఈ బైక్ ఇంకో సీట్ లేదు కదా సరే ముందుని కూర్చొని పెట్టేద్దాం బ్యాట్మెన్ ఎక్కడైనా కూర్చుంటాడు చాలా శక్తివంతుడు కదా ఎలా అయినా కూర్చుంటాడండి ఓకే గాయస్ మనం లేట్ చేయకుండా మన ప్లాన్ని మెల్లగా ఎగ్జిక్యూట్ చేయాలి ప్రతి విషయం మనమైతే అడగాలి ఓకే నాకు తెలిసి మనమైతే ఈజీగా అడిగేస్తాం అనిపిస్తుంది ఓకే సైలెంట్ బ్యాట్మెన్ వచ్చేసా రా ఫాస్ట్గా ఎక్కువ మనం బయలుదేరాల్సి ఉంది ఇప్పుడే ఫాస్ట్గా లేచేద్దు ఇంతకీ వాళ్ళు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు అలానే నిన్ను పంపించాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి వస్తే వాళ్ళు రావాలి కానీ సరే ఒక ఫ్రెండ్ వచ్చితే ఎలా ట్రీట్ చేయాలో కూడా వాళ్ళకి తెలియదేమో సరే అయ్యో అవన్నీ ఎందుకు బ్యాట్స్ అవన్నీ పట్టించుకోకు రా బండి ఫాస్ట్ గా మనం బయలుదేరేది ఉంది కరెక్ట్గా కూర్చున్నా గట్టిగా పట్టుకో ఓకేనా మనం ఫాస్ట్ గా వెళ్ళిపోతాం ఇంటికి ఎందుకంటే ఈ బైక్ నేను మరీ మరీ తీసుకొచ్చాను నీకోసమే స్పెషల్గా ఎందుకంటే మరి నువ్వు వస్తున్నావంటే మినిమం ఉండాలి బైక్ అది సిటీలో ఇలాంటి బైక్ ఒకటే ఉంది అందుకే ఈ బైక్ తీసుకొచ్చా సరే ఇక మనం బయలుదేరదాం వాళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకలే వాళ్ళంతే వాళ్ళు మంచోళ్ళు కాదు అందుకే ఇక నుంచి మనం ఫ్రెండ్స్ అయిపోదాంలే నేను కూడా వాళ్ళతో ఎక్కువ ఎక్కువగా ఉండే వాళ్ళంటే చిరాకు వచ్చేస్తుంది ఈ మధ్య అందుకే మనం అందరం కలిసి ఉన్నాం ఓకే బ్యాట్ మ్యాన్ ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం ఎక్కడికి అక్కడికే కదా ఎవెంజర్స్ ఇంటికే కదా ఎస్ ఎవెంజర్స్ ఇంటికే నేను కూడా ఇప్పుడు అక్కడికి మాత్రమే వెళ్ళాల్సి ఉంది సరే తొందరగా వెళ్దాం పదా ఇప్పటికే చాలా సమయం వేస్ట్ అయింది ఫార్ట్గా ఏ ఫీల్ మామెంట్స్ లైట్ బ్యాట్మెన్ అదే కాదు ఇంకా నీ బైక్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు నీ బైక్ వేస్ట్ అంట నీ బైక్ నువ్వు తీసుకొని రావట్లేదంట అది ఏదో అంటున్నారు ఐరన్ మ్యాన్ హల్క్ వాళ్ళు అలా మాట్లాడుకుంటే నాకు ఏం నచ్చలేదు ఎందుకు ఇంతక అలా మాట్లాడుకుంటున్నారు ఎందుకు నువ్వు బైక్ తీసుకొస్తున్నావా ఎందుకు తీసుకొని రావట్లేదు వాళ్ళ బైక్స్ ఎలా నో పోయాయి నా బైక్ వచ్చేసి నేను తీసుకొస్తున్నాను అది చాలా పవర్ఫుల్ మచీన్ ఇంకా ఎవ్వరి దగ్గర కూడా అలాంటిది లేదు ముందుగా నువ్వు చూసుకొని మంచిగా డ్రైవ్ చేయి ఆ బైక్ వచ్చేసి ఇప్పుడు నేను వచ్చిన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచే వస్తుంది కానీ అది పార్సిల్ సెక్షన్ లో ఉంది అది సేఫ్ గా సాయంత్రం అయ్యేసరికి నాకు రీచ్ అయిపోతుంది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నా బైక్ పవర్ ఏంటో బైక్లు రాలేదు వాళ్ళకి మనం తొందరగా తొందరగా అయ్యో వెళ్ళడం ఏంటి ఇంటికే డైరెక్ట్ గా ఇదిగో వాళ్ళని ఇప్పుడు కల్పిస్తాను వాళ్ళతో మాట్లాడు ఎందుకో మీలో మీరు అందరూ హ్యాపీగా ఉండాలి ఎందుకంటే మీరు అందరూ మన ప్రపంచాన్ని కాపాడడానికి పుట్టిన వాళ్ళు కదా అందుకే మీరందరూ మంచిగా ఉన్నారనుకో సూపర్ గా ఉంటుంది అనమాట ఇదిగో వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో బై మిస్టేక్ ఇక్కడ కూర్చున్నారు కదా స్విమ్మింగ్ పూల్ లో అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలే వాళ్ళు ఎక్కడే ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి నాకు చాలా చిరాకుగా ఉంది మాట్లాడ బుద్ధి కూడా కావట్లేదు అది కాదబ్బా మంచిగా మాట్లాడుకోండి గొడవలు ఎందుకు ఐరన్ అరే ఇక్కడే ఉన్నారా ఐరన్ మ్యాన్ హెల్ప్ మామా ఇదిగోండి మీరు చెప్పినట్టుగానే తీసుకొచ్చేసాను బ్యాట్ మ్యాన్ నే ఓ ఏంటి ఏంటి మేము చిప్పం ఆ మేమే చిప్పం మేమే చిప్పాం అవును బాగానే తీసుకొచ్చి బ్యాట్ మ్యాన్ ఏంటి సంగతులు అంత బాగుందనుకున్నాను ఆ ప్రయాణం బాగా జరిగిందా అవును బ్యాట్ మ్యాన్ ప్రయాణం బాగా జరిగింది అనుకుంటున్నాను నీ కోసం ఇద్దరు పంపించాం ఫోన్ లో చేసి లోపల పెట్టేశాం అందుకే లిఫ్ట్ చేయలేదు సారీ సారీ బ్యాట్ మ్యాన్ ఇక మన పనులన్నీ మొదలు పెడదాం అయ్యో అలా ఏం పర్వాలేదు అంతా ఓకే ఓకే ఇక్కడ నుంచి మనం తొందరగా బయలుదేరాలి ఎందుకంటే మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది ఎలా ఉంది గాయ్స్ ప్లాన్ మొత్తం చూసారా కొంచెం కూడా డౌట్ రాకుండా మనం ప్లాన్ వేస్తే ఈ విధంగానే ఉంటుందన్నమాట అర్థమవుతుందా ఇప్పుడు చూసారా ఇప్పుడు మనం ఎవరి దగ్గర కూడా చెడ్డవ్వలేదు అందరి దగ్గర మంచి పేరు వచ్చింది బ్యాట్ మ్యాన్ దగ్గర మంచి పేరు వచ్చింది ఐరన్ మ్యాన్ హల్క్ వాళ్ళు కూడా మన వాళ్ళు తప్పించుకున్నారు ప్రతి ఒక్కరి వల్ల మనకే మంచి పేరు వచ్చింది మనం సైడ్ అయితే అయిపోయాం అలానే వాళ్ళ పేరు ఉపయోగించుకొని మనమైతే ఆ బైక్ గురించి పూర్తిగా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం అనమాట దారిలో వెళ్తూ వెళ్తున్నప్పుడు అయితే బ్యాట్మెన్ చాలా క్వశ్చన్స్ అయితే అడిగాను అన్నిటికీ ఆన్సర్స్ చెప్పాడు అలానే ఈ హల్క్ ఐరన్ మ్యాన్ గురించి కొంచెం చెడ్డగా చెప్పేసరికి మనోడికి మండి వెంటనే మనోడు చెప్పాడు అనమాట ఒకటి తర్వాత ఒకటి అలా అలా మనం అయితే బైక్ మాట మీదకి వచ్చాం ఇందాక మీరు విన్నారు కదా బైక్ గురించి కూడా మనమైతే అలానే అడిగామనమాట చివరికి బైక్ గురించి కూడా మనకి చెప్పేశాడు చెప్పారు కదా బైక్ ఎక్కడ ఉందంటే పార్సిల్ సెంటర్ దగ్గర అయితే ఉందన్నమాట ఫ్లైట్ ద్వారా వచ్చిన పార్సిల్ కౌంటర్ దగ్గర సో ఆ పార్సిల్ కౌంటర్ దగ్గరికి మనం వెళ్ళాలంటే చాలా యాక్సెస్ అయితే ఉండాలి అందుకే మనం అక్కడికి వెళ్ళడానికి నాకు ఒక ప్లాన్ అయితే ఉందన్నమాట ఆ ప్లాన్ ప్రకారంగా నేనైతే అక్కడికైతే వెళ్తున్నా ముందు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళట్లేదు లెట్స్ గో ఓకే గాయస్ మనమైతే వచ్చేసామన్నమాట ఫైనల్లీ ఎక్కడికి కొనుక్కున్నారో మనం వెళ్తున్నాం ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఏరోప్లేన్ కానీ హెలికాప్టర్ కానీ ఉంటేనే మనకు అక్కడికి అలౌ అయితే ఉంటుంది ఎందుకంటే అక్కడ పూర్తి సెక్యూరిటీ ఉండే అవకాశం అయితే ఉంది సీసీ కెమెరాస్ ఫుల్ అయితే ఉంటాయన్నమాట అందుకే నేను ప్లాన్ చేసి ఒక హెలికాప్టర్ని తీసుకువెళ్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్లో రన్నింగ్ రేస్ ట్రాక్ అయితే ఉంటుంది రన్నింగ్ రేస్ కాదు అదే బైక్ రేస్ ట్రాక్ సారీ ఇక్కడ బైక్ రేస్ ట్రాక్ దగ్గర వచ్చేసి ఒక హెలికాప్టర్ ఉండాలి అదిగోండి గాయస్ అక్కడ మధ్యలో ఒక హెలికాప్టర్ ఉంది ఆ హెలికాప్టర్ ని మనం అయితే ఇప్పుడు తీసుకుని వెళ్ళబోతున్నాం ఇప్పుడు దాని ద్వారా మనం అయితే ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయ్యి ఆ పార్సిల్ని ని మనం తీసుకుని వెళ్ళబోతున్నాం కానీ అక్కడ వచ్చిన పెద్ద క్వశ్చన్ ఏంటంటే అక్కడ చాలా పార్సిల్స్ అయితే ఉంటాయి ఆ పార్సిల్లో ఏ పార్సిల్ సెలెక్ట్ చేసుకోవాలో నాకైతే ఐడియా కూడా లేదు సరే ఏదో ఒకటి అండి మనమైతే ముందుగా అక్కడ వరకు వెళ్ళాలి కదా వెళ్ళిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఓకేనా ఓకే గైస్ మనమైతే ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇదిగోండి ఈ సెంటర్లో ఎప్పుడు కూడా ఒక హెలికాప్టర్ అయితే ఉంటుందన్నమాట మనకి హెలికాప్టర్ కావాలంటే ఎక్కడి నుంచే పట్టుకెళ్ళిపోవచ్చు సో ఇక్కడ మనకి రేస్ జరగట్లేదు కాబట్టి ఎవరు లేరు అనమాట ఈ సమయం మనం చూసుకొని హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి దీని అయితే లేపు quando eu pôr dame. ఓకే ఈ కార్నర్లో మనం ఈ బండి ఆపేద్దాం సో ఇక ఈ బండితో మనకైతే పని లేదు తొందరగా వెళ్ళి ఇక మనం బ్యాట్మెన్ బండి అయితే నడపాల్సిన సమయం అయితే వచ్చింది గాయ దానికి చాలా పవర్స్ అయితే ఉన్నాయని మనకి బ్యాట్మెన్ అయితే చెప్పాడు సో అవన్నీ వింటుంటే ఎంత స్పీడ్గా చూడాలనిపిస్తే అంత స్పీడ్గా చూడాలనిపిస్తుంది కానీ ఆ బైక్ అయితే చాలా బలంగా ఉంటుందంట మన బ్యాట్మెన్ ఎలా ఉన్నాడో అంత బలంగా ఉంటుందంట ఇదేదో బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు సరే తొందరగా వెళ్దాం ఆగండి ఓకే ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి సో దీని ద్వారానే మనం వెళ్ళగలం ఇంకా లేట్ చేయకుండా బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ దూరం ఏం కాదు దగ్గరే కానీ ఆ పార్సిల్ కౌంటర్లో మనమైతే ల్యాండ్ అవ్వాల్సి ఉంది అక్కడి నుంచి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఆ బాక్స్ ఉంటుంది కదా బైక్ యొక్క బాక్స్ ఆ బైక్ యొక్క బాక్స్ని వచ్చేసి నేనైతే ఈ హెలికాప్టర్కే కట్టేసి తీసుకొని రావదలుచుకున్నాను ఎందుకంటే మనకి అక్కడ ట్రక్స్ ఏమీ ఉండవు అనమాట వాళ్ళు లీగల్గా ఏమైతే పంపిస్తారో అవి మాత్రమే ఉంటాయి అందుకే నేను హెలికాప్టర్ కింద హ్యాంగ్ చేసి తీసుకొచ్చేయచ్చని నేను ఐడియాతో దీన్నైతే పట్టుకెళ్తున్నాను ప్రతిదీ కూడా ప్రీ ప్రీప్లాన్డ్గా ఇప్పటికిప్పుడు మనం ప్లాన్ చేసుకుని ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తామో చూస్తారా సో ఈ విధంగా మనకైతే జరుగుతుంది ఇదిగోండి అక్కడ ఎదురుగా ఎయిర్పోర్ట్ మీకు కనబడుతుంది కదా ఈ దూరుగా ఆ చివాహార్ సైడ్లో వచ్చేసి పార్సిల్ సెంటర్ అయితే ఉంటుంది అనమాట అక్కడికి వచ్చేసి ఒక ఏరోప్లాన్ ఉంటుంది పెద్దది ఆ ఏరోప్లాన్లో వచ్చేసి ఇందాకొచ్చిన ఏరోప్లానే ఆ ఏరోప్లాన్ వచ్చేసి ఇప్పుడు పార్సిల్స్ మొత్తం దించుతుంది అక్కడ సో ఈ పాటికి దించేసే ఉంటుంది నాకు తెలిసి అక్కడ మనుషులు కూడా ఎవరు ఉండరు అనిపిస్తుంది లెట్స్ సీ గాయస్ అక్కడికైతే వెళ్దాం అక్కడికి ఇంకొక ఫ్లైట్ వచ్చినట్లయితే మళ్ళీ మనుషులు వస్తారు కాబట్టి మనుషులు లేని సమయంలో మనం అయితే తొందరగా బయలుదేరాలి ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది దేవుడు వల్ల మనకి బైక్ కూడా దొరికేస్తే ఇంకా ప్రాబ్లం అయితే అసలు ఉండదు ఓకే మనమైతే కిందకి వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చింది కొంచెం ముందుకు వెళ్ళి కిందకైతే అడ్జస్ట్ చేయొచ్చు సరే మనమైతే బయలుదేరిపోదాం సో ముందుకైతే వచ్చేసాం గాయస్ అదిగోండి సో అక్కడ మనకైతే మొత్తం ఓవరాల్గా పెద్దవి మూడైతే కనబడుతున్నాయి సో అందులో వచ్చేసి ఈ రెండోది ఉంది కదా ఆ రెండో దాంట్లో అయితే ఉంటుంది అనమాట పార్సిల్స్ వచ్చేసి సరే ఎక్కడైతే మనం ల్యాండ్ అయితే అయిపోదాం సో కిందకి దిగిన తర్వాత వెంటనే మనమైతే వెళ్ళి ఆ బాక్స్ని కనిపెట్టాలి ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా అక్కడ చాలా బాక్సెస్ అయితే ఉంటాయి ఆ బాక్స్లో ఏ బాక్స్ అనేది కూడా మనకి పర్ఫెక్ట్గా ఐడియా అయితే ఉండదు కాబట్టి మనమైతే చూసుకొని తీయాలన్నమాట సో ఆ బైక్ అయితే మాత్రం వామో నాకు చూసినంతవరకు అలా వెయిట్ చేయాలని అనిపిస్తుంది నేను చాలా వెయిట్ చేస్తున్నా దానికోసం అయితే అరే ఈ హెలికాప్టర్ వచ్చేసి పర్ఫెక్ట్గా ల్యాండ్ చేయడం కొంచెం కష్టం అబ్బా సరే ఇక్కడ మనకి ఎల్లో లైన్ కనబడుతుంది కదా దాని సెంటర్లో ఎగ్జాక్ట్గా మనమైతే ల్యాండ్ చేద్దాం సో అప్పుడు మనం వచ్చినట్లయితే ఎవరు కూడా పట్టించుకోరు ఎవరో ప్రొఫెషనల్ వచ్చారనుకో మనల్ని అయితే వదిలేస్తారనమాట ఓకే సో ఫైనల్లీ మనమైతే ల్యాండ్ చేసేస్తాం గైజ్ ఇప్పుడు మనం వెంటనే లోపలికి వెళ్ళి ప్రతిదీ కూడా చెక్ చేసి వెంటనే ఆ బైక్ని తీసుకొచ్చేద్దాం సో ఒకసారి చూద్దాం ఈ చుట్టుపక్కల అయితే మాత్రం ఎవరు లేరనమాట సో ఇక్కడ మొత్తం క్లియర్గా ఉంది ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్దాం ఇదిగోండి గైజ్ ఇదే అనమాట ఫ్లైట్ వచ్చేసి సో ఈ ఫ్లైట్ ఇక్కడ ఆగింది అంటే మన అదిగోండి పార్సిల్స్ కూడా దించేశారు కానీ కానీ ఇక్కడ చాలా డబ్బాలు ఉన్నాయే ఈ డబ్బాల్లో మనకి ఏ డబ్బా కావాలో మనం ఎలా ఎంచుకోగలం చెప్పండి అరే ఆరు ఒకటి రెండు మూడు నాలుగు చాలా ఉన్నాయి అబ్బా చిరాగ్గా ఇదేంటరా ఆయన అవసరమైన సమయంలోనే ఎలా ఉంటుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు షీట్ ఆర్ వెతుకుదాం కానీ మించిపోయిందేం లేదు వెతికితే దొరుకుతుందేమో ఇది ఏదో రెడ్ కలర్ బాక్స్లో ఉంది అరే అక్కడేంటి మంట మంటలో ఏమో వస్తుంది చూసారా అదేంటి కాలుతుందా ఏంటి అమ్మ బాబాయ్ ఇక్కడ ఏదో ఫైర్ అబ్బా ఫైర్ ఏదో అంటుకున్నట్టుగా అనిపిస్తుంది ఒకసారి వెళ్ళి చూద్దామండి ఉమ్మాయిగా అరే ఈ బాక్స్లో నుంచి ఫైర్ వస్తుంది ఏంటి సంథింగ్ ఈజ్ ఫిషీ గైస్ ఏదో తేడాగా అనిపిస్తుంది నాకైతే సరే సరే అర్థమైపోయింది సీన్ అయితే నాకు అర్థమైంది సో ఈ బాక్స్లోనే వచ్చేసి మనకి బైక్ అయితే ఉన్నట్టుగా ఉంది అది సూపర్ పవర్ఫుల్ బైక్ కాబట్టి దాంట్లో నుంచి అగ్గి కూడా వస్తుంది గాయస్ చూసుకోండి బయటికే వస్తుంది అనమాట కాలుతుంది చాలా వేడిగా ఉంది సో ఇప్పుడు మనం పట్టుకుపోదాం ఓకే సో ఫైనల్లీ ఎవరిథింగ్ ఇస్ డన్ సో నేనైతే అక్కడికి పెట్టించేశా గాయస్ సో మన హెలికాప్టర్ కిందనైతే ఫిట్ చేయించాను ఇదిగోండి మొత్తం సెట్ అయితే అనమాట సో ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా మనం అయితే దీనికి పట్టుకెళ్ళిపోదాం సో దీన్ని ఇక్కడైతే మనం ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేస్తే దొరికేస్తాం కాబట్టి దీన్ని ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడైతే మనం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన వెంటనే బైక్ పైన రోమ్ రోమ్ మరి మామూలుగా ఉండదు దాంట్లో ఉన్న సూపర్ పవర్స్ ఎలా ఉంటాయా నేనైతే వెయిట్ చేస్తున్నా ఐసి లేట్ చేయకుండా మనం తొందరగా బయలుదేరిపోదాం ఓకే సో ఫైనల్లీ మంత్తో పాటు ఉంది ఆ కంటైనర్ ఈ కంటైనర్ లోపలే మనకైతే బైక్ ఉంది దాని నుంచి చూసే ఎలా నిప్పులు కమ్ముతుందో సో మొత్తం సారీ నిప్పులు చిమ్ముతుంది ఆ నిప్పులు చూసుకున్నట్లయితే మాత్రం మనకి లోపలే బైక్ ఉందని అర్థమైపోయింది సో తొందరగా ఎవ్వరు లేని ప్రదేశంలో నిర్మాణిష్యమైన ప్రదేశంలో మనమైతే దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనం ఈజీగా దీన్ని తీసుకోవచ్చు అప్పుడు ఎవరు చూడరు కాబట్టి నో ప్రాబ్లం సరే గైస్ మనమైతే దీన్ని ఇక్కడ ఎక్కడ వద్దు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ప్లేస్ లో కూడా మనుషులైతే ఉంటారు కాబట్టి ఇది రిస్క్ ఏరియా అందుకే మనమైతే కొంచెం ముందుకు వెళ్ళి ఆ కొండలు కనబడుతున్నాయి కదా ఎదురుగా సో ఆ కొండలు రైట్ సైడ్ ఆ మూలకైతే మాత్రం ఎవ్వరు రారు కాబట్టి అక్కడికే తీసుకెళ్ళి ఈ డబ్బాని అక్కడే వదిలేస్తా మళ్ళీ డబ్బాతో దిగినా కూడా మళ్ళీ ప్రాబ్లం సో ఏమన్నా ఇదేమో డౌట్ అనమాట ఎందుకంటే అక్కడ ఎవరన్నా ఉన్నారనుకోండి మళ్ళీ తెలిసిపోతుంది అందుకే ముందుగా అక్కడ ఎవరైనా ఉన్నారా లేదని తెలుసుకోవడానికి డబ్బాని పైనుంచి పడేద్దాం పైనుంచి పడేసిన తర్వాత అప్పుడు మనం వెళ్ళి తీసుకుందాం ఓకేనా సో ఈ సైడ్ వద్దు ఈ సైడ్ మైనింగ్ వర్క్స్ ఏమో జరుగుతున్నట్టుగా ఉన్నా ఇటు వెళ్తే మళ్ళీ దొరికేస్తామేమో సో ముందుగా దీన్ని ఓపెన్ చేసినంత వరకు జాగ్రత్తగా ఉండాలి ఎవరన్నా చూసారనుకోండి ఎందుకంటే మనం ఓపెన్ చేస్తుంది తాళంతో కాదు బాంబు పెట్టి ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఎవరికి కూడా డౌట్ రాకూడదనమాట ఓకే సో ఈ ఏరియాకి తీసుకొచ్చిన గాయస్ ఇక్కడ నుంచి మనమైతే దీన్ని డ్రాప్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే గాల్లో నుంచి వదిలేద్దాం అనుకుంటున్నాను దీన్ని సో కింద వచ్చేసి పడుతుంది అప్పుడు నేను కూడా కిందకి వచ్చేసి వెంటనే దీన్ని ఓపెన్ చేయదలుచుకున్నాను సో ఇది కిందకైతే పోవట్లేదు చూడండి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంది మనం పర్ఫెక్ట్గా ల్యాండ్ కూడా చేయాలని అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం ల్యాండ్ అనేది ప్లెయిన్గా లేదు కదా సో అందుకే దీన్ని ఇక్కడే వదిలేద్దాం త్రీ టూ వన్ కిందకి పోవే పో అదే పోవట్లేదంటే పోవే ఓకే గాయస్ ఇదైతే కిందన పడిపోతుంది బైక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మీరేం టెన్షన్ పడకండి బైక్ అయితే ఏం కూడా కాదనమాట అంత స్ట్రాంగ్ గా ఉంటుంది బైక్ అయితే ఓ మై గాడ్ నేనేం ట్రావ మాట్లాడుతూ కిందన పడ్డాను ఓ అబ్బా అరే రే ఆగు 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 జారద్దు జారద్దు అరే అరే సరే జారితే జారావు కానీ ఆ బైక్ వరకు తీసుకెళ్ళిపో బైక్ వరకు తీసుకెళ్ళిపో అరే యార్ ఇదైతే మాత్రం గట్టిగా జారుకుంటూ పోతుందే కానీ స్లో అయిపోయిందండి సడన్గా సరే మనం ఇక్కడ లేచేసి ఫాస్ట్గా దాని దగ్గరికి అయితే బావురే ఊరి నాయన జస్ట్ మిస్ లేకపోతే నా తలకే లేచిపోతుండేది చూసారా మనం పక్క నుంచే వెళ్ళింది హెలికాప్టర్ వచ్చేసి అమ్మ బాబోయ్ సరే గా మనమైతే తొందరగా వెళ్ళి ఆ కంటైనర్ ఓపెన్ చేసినట్లయితే మనకి బైక్ అయితే దొరికేస్తుంది ఆహా అలా నెరవేరబోతుంది నేను ఫస్ట్ టైం బ్యాట్మ్యాన్ని చూశాను అలానే ఫస్ట్ టైం వచ్చిన వెంటనే బ్యాట్మెన్ బైక్ని మనం వేసేసాం మరి మామూలుగా ఉండదు ఆహా ఈ కంటైనర్ అయితే మాత్రం ఇప్పుడు స్మాష్ చేయాలి సో స్టిక్కీ బాంబ్స్ తీసుకున్నాను ఇటు రెండు వేద్దాం ఒకటి రెండు ఇంకోటి వేద్దాం మూడు సరిపోతుంది ఇంకోటి వచ్చేసి ఈ సైడ్ కూడా రెండు పక్కల నుంచి ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఓకే త్రీ సరిపోతుంది గాయస్ ఇక లేట్ చేయకుండా మనమైతే దీన్ని స్మాష్ చేసేద్దాం త్రీ టూ వన్ గో ఓ ఓ ఓ ఓ మై గాడ్ చాలా ముక్క ముక్కలు అయిపోయినట్టుగా ఉంది గాయస్ చూద్దాం ఒకసారి వెళ్ళి సో నాకైతే మాత్రం చూడాలనిపిస్తుంది సడన్గా చూస్తే ఓ హో మై గాడ్ చూసారా లోపల ఏదో ఇంకా మెరుస్తూనే కనబడుతుంది ఇది బైక్ అరే ఇది బైకే కానీ కరెక్ట్గా కనబడట్లేదు ఓ మై గాడ్ ఇంత పెద్ద టైసా అరే ఇది రా అసలైన బైక్ అంటే నా లైఫ్లో ఇలాంటి బైక్ నేను ఎప్పుడూ చూడలేదు ఒకసారి మీరు కూడా చూడండి ఓరి నాయన ఇంత బాగుందంటే బాబు బైక్ బ్యాట్మ్యాన్ బైక్ అంటే నిజంగా బ్యాట్ లానే ఉంది బ్యాట్ మ్యాన్ ఎంత బలంగా ఉంటాడో ఈ బైక్ కూడా అంత బలంగానే ఉంది అరే యార్ ఇదేంటి మొత్తం ఇది ఏదో లా ఉంది గాయస్ నిప్పులు వస్తున్నాయి ఈ నిప్పులు వచ్చింది మనం ఒకసారి ఆఫ్ చేసినట్లయితే సెట్ అయిపోతుంది ఆగండి ఒకసారి దీన్ని ఆఫ్ చేస్తాను అప్పుడు మీ క్లియర్గా బైక్ అయితే కనబడుతుంది ఓకే సెట్ నేనైతే దీన్ని ఆఫ్ చేశాను అరే హెల్మెట్ ఏంటి వచ్చేసింది ఓకే గాయ్స్ చూసారా చూసుకున్నట్లయితే మాత్రం ఒక తేలులా ఉంది తేలు ఆ తేలు కుడితే చాలా డేంజర్గా ఉంటుంది ముందు నుంచి చూసారా ముందు నుంచి మనకైతే గన్ షాట్స్ వచ్చేలా ఉన్నాయి చూడండి దానిలో నుంచి మనకి ఫైరీ బుల్లెట్స్ అయితే వస్తాయేమో అనిపిస్తుంది అమ్మా బాబోయ్ టైర్ చూసారా ఎంత పెద్దగా ఉందో బైక్ అయితే మాత్రం చాలా డేంజరస్గా ఉంది ఏదో చూడడానికి ఏదో వింత జీవిలా ఉంది అమ్మ దీంట్లో ఉన్న పవర్స్ ఇంకా చూసేయాలి గాయస్ నేనైతే ఇక వెయిట్ చేయలేను ఓహో ఇది జంప్ చేస్తుంది అదే జంప్ చేయడం ఏంటి గాల్లో తేలుతుంది నిజంగానే బ్యాట్మెన్ల గాల్లో తేలుతుంది గాయస్ ఇది కూడా ఇంకా దీంట్లో ఉన్న పవర్ఫుల్ మచిన్స్ ఎలా వర్క్ అవుతాయి చూడాలి ఒకసారి వెళ్ళి అంటే దీంట్లో నుంచి ఎటువంటి రకమైన బుల్లెట్స్ వస్తాయో ఎలా డెస్ట్రాయ్ చేస్తాయో అది కూడా చూద్దాం సో ముందుగా వచ్చేసి చూసుకున్నట్లయితే దీని నుంచి మనమైతే ఎగురుతున్నాం అనమాట ఎగురుతూ మనం ముందుకు కూడా వెళ్ళచ్చు ఓ మై గాడ్ చాలా బాగుంది బైక్ సరే ఇంకొంచెం ముందుకు వెళ్దాం గాయస్ ఇప్పుడు డైరెక్ట్గా మనం అయితే రోడ్ మీదకి వెళ్ళిపోతాం ఎందుకంటే ఇప్పుడు మన బైక్ కాబట్టి ఎవరికి డౌట్ కూడా రాదు సో చూసుకున్నట్లయితే గాలిలో తేలుతుంది అరే నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను దీన్ని పర్ఫెక్ట్గా కొంచెం కంట్రోల్ చేయాలి గాయ లేకపోతే ఇది తల అయిపోతుంది సరే కొంచెం ముందుకు వెళ్ళి రోడ్ పైకి అయితే వెళ్దాం చూస్తారా మనం ఎగురుకుంటూ ఇంత దూరం వచ్చేసాం సరే ఇంకా చేయాల్సినవి బైక్తో చాలా అయితే ఉన్నాయన్నమాట లెట్స్ సీ గాయస్ ఈ బైక్ నేనైతే జాగ్రత్తగా దాచిపెట్టేస్తాను చెప్తున్నా కదా ఇంతకు ముందు మన దగ్గర ఉన్న అవెంజర్స్ బైక్స్ అన్నీ పోయాయి అనమాట కష్టపడి నేను అవన్నీ దొంగిలించాను ఎవరు తీసారో కూడా ఇప్పటికీ తెలియదు పోనీ అవెంజర్స్ దగ్గర ఉన్నాయా అంటే వాళ్ళ దగ్గర కూడా లేవు నేను వెళ్ళి చూసా రాత్రి వెళ్ళి చూసా వాళ్ళ దగ్గర లేవు సో అందుకే ఈ బైక్ని మనం జాగ్రత్తగా దాచేద్దాం లాస్ట్కి ఓకే ముందుగా బైక్ని అయితే మనం ఎంజాయ్ చేయాలి కదా దీంట్లో ఉన్న పవర్స్ అన్నీ చూడాలి కదా ఓకే ఇక్కడైతే కొన్ని జింకలు ఉన్నాయి జింకలు మాంసానికి అయితే వేసేద్దాం అండి ఓ మై గాడ్ చూసారా దీని నుంచి ఫైర్ అయితే వస్తుంది చాలా బ్లాస్ట్ కూడా అవుతుంది ఫైరీ ఫైరీగా బ్లాస్ట్ కూడా చాలా ఘోరంగా అవుతుంది చూసారా సరే మనమైతే వెళ్దాం గా అయిపోయింది చూసారా అమ్మ ఎంత డేంజర్ అరే ఆర్ కారు కూడా కాలిపోయిందే అరే రే ఓ మై గాడ్ చూసారా మనం పోలీసులకి ఎలా హెల్ప్ చేస్తాము ఇట్స్ ఓకే సార్ ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను రెడీగా ఉంటా అమ్మ బాబోయ్ దీని నుంచి రేస్ లో వచ్చేసి పెద్ద ఫైర్ అయితే వస్తుంది అరే యార్ ఈ బైక్ చాలా డేంజరస్లా ఉంది చూడ్డానికి అమ్మ బాబోయ్ ఏమన్నా జస్ట్ బై మిస్టేక్ అరే నన్నే గుద్దుతావరా అయిపోయాను తీసుకోరా అయిపోయాడు గాయ చూసారా బ్లాస్ట్ ఎలా అయిందో చాలా ఘోరంగా బ్లాస్ట్ అయ్యిందనమాట అమ్మ బాబోయ్ దీంట్లో నుంచి చాలా 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 వస్తూనే ఉన్నాయి అన్ అమ్మ బాబోయ్ ఇన్ఫినిటీ అనుకుంటా అన్లిమిటెడ్ అలా వస్తూనే ఉంటాయేమో అదిగోండి 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 ఆ కొండపైన కూడా మొత్తం స్మాష్ తీసుకుంటూ వెళ్ళిపోతుంది ఎంత లాంగ్ ఉన్నా కూడా అరే ట్రైన్ వస్తుంది ఈ ట్రైన్ మనం ఆపగలమని లేదు చూద్దాం ఈ బైక్ ద్వారా ట్రైన్ని అరే ఈ ట్రైన్ అయితే మాత్రం ఆపడం కష్టం అయిపోతుంది అబ్బా ఈ ట్రైన్ని ఆపే ట్రిక్ ఏదైనా ఉంటే చెప్పండి సరే నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా ట్రై చేద్దాం ఈ ట్రైన్ ఆపేటట్టు ఓకేనా ఈ ట్రైన్ అయితే మాత్రం లేదు బైక్ అయితే మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది చూసారా ఓరి నాయనా ఇది ఇది కరెక్ట్గా నాకు మ్యాచ్ అయిపోయింది అలానే చూసారా హెల్మెట్ కూడా అలానే ఉంది ఓకే రోడ్ పైకి అయితే వచ్చామన్నమాట అమ్మ బాబోయ్ దీన్ని ఫైర్ చేయకూడదు ఫైర్ చేస్తే మొత్తం ఎగిరిపోతున్నాయి ఇక్కడ ఉన్నవాడి నేను మొత్తం స్మాష్ చూసారా సో ఎవరైనా మనకు అడ్డంగా వచ్చారనుకోండి లేపేయచ్చు లేకపోతే మనం గాల్లో అయినా ఎగిరికిపోయి వెళ్ళిపోవచ్చు అనమాట ఓకే మనమైతే రోడ్డు దీన్ని ప్రయోగించద్దు ఎందుకంటే మళ్ళీ ప్రమాదం ఓకే గాయస్ చూసారా మనం గాల్లో తేలుతూ ముందుకైతే వెళ్తున్నాం వామ్ చూడడానికి చాలా బాగుంది సరే ఇక లేట్ చేయకుండా ఈ బైక్ని మనమైతే దాచిపెట్టేయాలి ఎందుకంటే ఎవరికైనా తెలిసినట్లయితే మళ్ళీ ప్రమాదం సో అందుకే ఈ బైక్ని దాచిపెట్టడానికి నేనైతే తీసుకెళ్తున్నాను చూసారా గాల్లో కూడా దీని ఫైరింగ్ అయితే వస్తుంది ఒక లిమిట్ రేంజ్ అయితే ఉంది ఆ రేంజ్ వరకు ప్రతిది కూడా పేలిపోయి స్మాష్ అయిపోతుంది ఓ మై గాడ్ బైక్ అంటే ఇదిరా ఇదిరా బైక్ అంటే మామూలు బైక్ కాదు చాలా పవర్ఫుల్ చాలా స్ట్రాంగ్ బైక్ నేనైతే ఫిక్స్ అయిపోయాను దీనైతే అలానే దాచి ఉంచేయాలనేసి సో బైక్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఒకసారి చూస్తారా మనం కాల్చినా కూడా ఏం కూడా కావట్లేదు నేను ఇప్పుడు కాల్చానా కనీసం ఏం కావట్లేదు చూడండి అంత స్ట్రాంగ్గా ఉంది ఓకే సో ఫైనలీ మన బ్యాట్మెన్ బైక్ అయితే మన చేతిలోకి అయితే వచ్చేసింది గాయజా అబ్బా పాప మన చేతిలోకి వచ్చిందంటే మరి మామూలుగా ఉండదు చెప్పాను కదా దీన్ని ఇప్పుడే సైలెంట్గా వెళ్ళి దాచిపెట్టేస్తా